అర్థశాస్త్రవేత్తలు ఉత్పత్తి కారకాలను నాలుగు రకాలుగా వర్గీకరణ చేయడం జరిగింది. అవి భూమికి బాటకం ప్రతిఫలంగా చెల్లిస్తారు, శ్రమకు వేతనాలు చెల్లిస్తారు, మూలధనానికి వడ్డీ చెల్లిస్తారు, ఉద్యమదారునికి లాభం లేదా నష్టం ప్రతిఫలంగా చెల్లించవలసి ఉంటుంది. వీటి ధర నిర్ణయ సిద్ధాంతాలు ఉన్నాయి. శ్రమకి వేతన నిర్ణయ సిద్ధాంతాల గురించి తెలుసుకుందాం. ప్రతిఫలాన్ని ఆశించి చేసే పని, అది శారీరకమైందనా లేదా మానసికమైనదైనా, దానిని శ్రమగా పరిగణించడం జరుగుతుంది. శ్రామికులకు ప్రతిఫలంగా చెల్లించే ధరను వేతనమని అంటారు. వేతనం కాలవేతనంగా టైం వేజెస్ లేదా పనిని బట్టి వేతనంగా పీసెస్ వేజెస్ ఉండవచ్చు. ఒకే వృత్తిలోని వారందరికీ కాలాన్ని బట్టి ఒకే రకంగా చెల్లించే వేతనాన్ని కాలవేతనం అంటారు. కాలవేతనం గంటలను బట్టి, రోజులను బట్టి, వారాలను బట్టి, పక్షాలకు, నెలకు, సంవత్సరానికి, దేని ఆధారంగానైనా ఉండవచ్చు. బోనస్ రూపంలో కూడా సంవత్సరం చివరిలో వేతనం లభించవచ్చు. శ్రామికుడు చేసే పనిని బట్టి వేతనాన్నిస్తే దానిని పనిని బట్టి వేతనం అంటారు. అంటే ఒక నిర్ణీత పనిని చేసినందుకు ఇచ్చే వేతనం అనే అర్థం. ఒక జత పాదరక్షకులు తయారు చేసినందుకు, ఒక జత వస్త్రాలు కుట్టినందుకు, లేదా ఒక ఎకరం పొలం దున్నినందుకు శ్రమకు ఇచ్చే వేతనం, శ్రమకు ఇచ్చే వేతనమే పనిని బట్టి వేతనం అంటారు. వేతనాలను వస్తు రూపంలో కానీ లేదా నగదు రూపంలో కానీ చెల్లించవచ్చు. నగదు రూపంలో ఇచ్చే వేతనాన్ని ద్రవ్య వేతనం అంటారు. ద్రవ్య వేతనం వల్ల కార్మికుడు పొందే వస్తు సేవలను వాస్తవిక వేతనాలు అంటారు, రియల్ వేజెస్. ద్రవ్య వేతనానికి ఉన్న కొనుగోలు శక్తిని, పర్చేసింగ్ పవర్, వాస్తవిక వేతనం అంటారు. శ్రామికుని సుఖ సంతోషాలు, సంక్షేమం అతని ద్రవ్య వేతనంపై కాక వాస్తవిక వేతనాలపై ఆధారపడతాయి. నిజ వేతనము ఈక్వల్ టు ద్రవ్య వేతనము బై ధరల స్థాయి. వాస్తవిక వేతనమే శ్రామికుని జీవన ప్రమాణ స్థాయిని నిర్ణయిస్తుంది. బెనహోమ్ ప్రకారం శ్రామికుని సేవలకు ఒప్పందం ప్రకారం యజమాని ప్రతిఫలంగా ఇచ్చే మొత్తం ద్రవ్యాన్ని వేతనంగా పరిగణిస్తాం. వేతనాలను నిర్ణయించే సిద్ధాంతాలను, ఎన్నో సిద్ధాంతాలను ఆర్థికవేత్తలు ప్రతిపాదించారు. అందులో ముఖ్యమైన సిద్ధాంతాలను పరిశీలిద్దాం. మొదటిది జీవనాధార వేతన సిద్ధాంతం, సబ్సిస్టెన్స్ థియరీ ఆఫ్ వేజెస్ గురించి తెలుసుకుందాం. జీవనాధార వేతన సిద్ధాంతం, ఈ సిద్ధాంతాన్ని మొదట ఫ్రాన్స్ దేశానికి చెందిన 18వ శతాబ్దపు ప్రకృతి ధర్మవాదులు ఫిజోక్రటీస్ ప్రతిపాదించారు. తర్వాత దీనిని జర్మన్ ఆర్థికవేత్తలు అభివృద్ధి చేశారు. వీరి ఈ సిద్ధాంతాన్ని వేతనాల్ ఐరన్ లా, ఐరన్ లా ఆఫ్ వేజెస్ అని అన్నారు. డేవిడ్ రికార్డో దీనికి ప్రస్ఫుట రూపాన్నిచ్చారు. శ్రమను కూడా ఒక వస్తువుగా పరిగణించారు. వస్తువు ధర ఉత్పత్తి వ్యయానికి సమానంగా ఉన్నట్లుగానే శ్రామికులు వేతనం కూడా శ్రమను ఉత్పత్తి చేయడానికయ్యే కనీస వ్యయానికి సమానంగా ఉంటుంది. ఇక్కడ ఉత్పత్తి వ్యయం అంటే శ్రామికుని పోషణకు, అతను కుటుంబ సభ్యుల పోషణకు కావలసిన మొత్తం ద్రవ్యం. శ్రామికుడు అతను కుటుంబం బతకడానికి సరిపోయే వేతనం కాబట్టి దీనిని జీవనాధార వేతనం అంటారు. వేతనం రేటు
కనీస జీవనాధారానికి సమానంగా ఉండాలి. మార్కెట్లో వేతనం రేటు పెరిగితే, అంటే ఇది జీవనాధార స్థాయి వేతనం కంటే ఎక్కువైతే శ్రామికుల ఆర్థిక స్థితి మెరుగవుతుంది. కాబట్టి వివాహాలు జరగడం, సంతానోత్పత్తి జరగడం ఫలితంగా శ్రామికుల సంఖ్య పెరిగి మార్కెట్ వేతనం రేటు తగ్గి జీవనాధార స్థాయికి సమానమవుతుంది. ఇదే విధంగా మార్కెట్ వేతనం రేటు జీవనాధార స్థాయి కంటే తక్కువగా ఉంటే వివాహాలు మానడం, అనారోగ్యం పెరగడం, ఆకలి మరణాలు పెరగడం వల్ల శ్రామికుల సంఖ్య తక్కువై మార్కెట్ వేతనం రేటు పెరిగి జీవనాధార స్థాయికి సమానమవుతుంది. దీర్ఘకాలంలో వేతనం రేటు జీవనాధార స్థాయి కంటే ఎక్కువగా కానీ తక్కువగా కానీ ఉండదు. అందుకే లాస్లే దీనిని వేతనాల ఐరన్ లా ఆఫ్ వేజెస్ అని పేర్కొన్నారు. ఈ సిద్ధాంతానికి ఆధారం క్షీణ ప్రతిఫల సిద్ధాంతం, మాల్థస్ జనాభా సిద్ధాంతం. అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తికి పరిమితి ఉంటుంది, జనాభా పెరుగుదల రేటు ఆహార ఉత్పత్తుల పెరుగుదల రేటు కంటే ఎక్కువగా ఉంటుంది. విమర్శలు. జీవనాధార వేతన సిద్ధాంతం అనేక విమర్శలకు గురి అయింది. 1. ఈ సిద్ధాంతానికి మూలమైన మాల్థస్ జనాభా సిద్ధాంతం అనేక విమర్శలకు గురి అయింది. ఇది అన్ని దేశాలలో రుజువు కాలేదు. మార్కెట్ వేతనం రేటు జీవనాధార స్థాయిని దాటితే జనాభా పెరుగుతుందనడం సరైనది కాదు. శ్రామికులు తమ జీవన ప్రమాణ స్థాయిని పెంచుకునే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి వేతనం పెరిగితే జనాభా వృద్ధి రేటు తగ్గిపోతుంది. 2. వేతనాలలో తేడాలున్నాయి, వీటిని సిద్ధాంతం చర్చించలేదు. 3. శ్రామికుని ఉత్పాదక శక్తిలో వచ్చే మార్పులను ఈ సిద్ధాంతం పరిగణనలోకి తీసుకోలేదు. వేతనం పెరిగితే శ్రామికుల సామర్థ్యం పెరుగుతుంది, సామర్థ్యం పెరిగినప్పుడు వేతనాలు కూడా పెరుగుతాయి. శ్రామికుల సామర్థ్యంలో తేడాలున్నాయి. 4. శ్రమ సప్లైని మాత్రమే పరిగణనలోకి తీసుకుంది, శ్రమకున్న డిమాండ్ను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. శ్రమకున్న డిమాండ్, దీని సప్లై కలిసి వేతనాన్ని నిర్ణయిస్తాయి. 5. శ్రామికులకు ఇది నిరాశాజనకమైన సిద్ధాంతం. 6. పాశ్చాత్య దేశాలలో 19వ శతాబ్దంలో వేతన రేటు కనీస జీవనాధార స్థాయి కంటే ఎక్కువగా పెరిగింది. ఇది జీవనాధార సిద్ధాంతానికి వ్యతిరేకం. అందువల్ల కొందరు ఆర్థికవేత్తలు వేతనాల స్థాయి శ్రామికుల అలవాటు పడిన జీవన ప్రమాణానికి సమానంగా ఉంటుందనే జీవన ప్రమాణ వేతన సిద్ధాంతాన్ని, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ థియరీ ఆఫ్ వేజెస్ను రూపొందించారు. 7. దీర్ఘకాలంలో వేతన నిర్ణయాన్ని ఈ సిద్ధాంతం చర్చించింది, కానీ స్వల్పకాలంలో వేతన నిర్ణయాన్ని